హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ గైస్ ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ మీ ముందుకు రావడం జరిగింది మరొక న్యూ కాన్సెప్ట్ తోటి అండ్ లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క బయోగ్రఫీ గురించి డిస్కస్ చేసాం సో ఈ రోజు మనం ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు అండ్ మెయిన్ గా తీసుకుంటే సత్యం అహింస అని చెప్పే రెండు ఆయుధాలతోటే మన భారతదేశాన్ని విజయపదంలోకి నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం చూడబోతున్నాం సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం ఈ రోజు వచ్చేసరికి ఒక లెజెండరీ అని చెప్పి చెప్పవచ్చు స్వాతంత్ర సమర యోధులైనటువంటి ద ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి గురించి ఈరోజు మనం వారి యొక్క జీవిత చరిత్ర గురించి డిస్కస్ చేయబోతున్నాం సో లెట్ స్టార్ట్ ఫస్ట్ మనకి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క ఓడ్ వచ్చేసరికి అహింసా సత్యం సో ఈ యొక్క రెండు వర్డ్స్ ని మనం చెప్పుకోవచ్చు సో అటువంటి ఒక గొప్ప యొక్క అంశాలను బేస్ చేసుకొని స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి మహా యోధులు మహాత్మా గాంధీ గారు ఎందరో గొప్ప గొప్ప వారు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఒక రెండే రెండు అంశాల మీద తన తాటి మీద నిలబడి ఆ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీకి గాంధీజీ గారు మహాత్మా అండ్ జాతిపితగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గొప్ప వ్యక్తి సో వారి యొక్క జీవిత చరిత్రను వారి యొక్క బయోగ్రఫీ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సో మెయిన్ గా ఈ రోజు చూస్తే మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎక్కడ జన్మించారు అంటే వీరు పోర్బందర్ గుజరాత్ లో ఉన్నటువంటి పోర్బందర్ లో ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో అక్టోబర్ సెకండ్ న వీరు జన్మించడం అయితే జరిగింది ఒక గొప్ప వ్యక్తి అండ్ మెయిన్ గా తీసుకుంటే వీరు చూస్తే ఎవరు అంటే మనకి టోటల్ గా చూద్దాం మనకి భారతీయులందరి చేత ఆదరింపబడేటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధులు ప్రజలు అతను పితగా గౌరవిస్తారు సో వీరు మనకి ఎక్కడ జన్మించారు ఏంటి అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పాం మనకి గుజరాత్ లో ఉన్నటువంటి పోర్బందర్ లో ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ రెండవ తారీఖున జన్మించడం అయితే జరిగింది ఇతని యొక్క వీరి యొక్క తండ్రి గారు వచ్చేసరికి కరంచంద్ గాంధీ గారు అండ్ తల్లి పుతిలీబాయ్ గారు సో వీరిద్దరి దంపతులకు జన్మించినటువంటి సంతానమే యొక్క మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క విధానము ఉండే బాలుడు నిదానముగా ఉండేటువంటి ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే చిన్న వయసు నుంచే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు పదమూడేండ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారంగా వీరికి కస్తూర్బాయితో వివాహం జరిగింది వీరికి నలుగురు పిల్లలు నలుగురు సంతానం అనేది ఉంది హరిలాల్ గాంధ్ మణిలాల్ గాంధ్ రామ్ దాస్ గాంధ్ అండ్ దేవదాస్ గాంధీ సో వీరి నలుగురి కూడా వీరి యొక్క సంతానంగా చెప్పుకోవచ్చు చదువు పరంగా తీసుకుంటే విద్యాపరంగా గాంధీ గారు మధ్యస్థమైనటువంటి విద్యార్థి పోర్బందర్ లోని రాజ్ కోట్ లో ఉన్నటువంటి అక్కడ ఆయన యొక్క చదువును కొనసాగించారు అండ్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చేసరికి మనకి ఈయన న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించడం కోసం గాంధీ గారు ఇంగ్లాండ్ కి వెళ్లిపోయారు సో ఈ విధంగా తీసుకుంటే వీరి యొక్క బాల్యం తీసుకుంటే మొత్తంగా పద్దెనిమిదవ సంవత్సరంలోనే వీరికి వివాహం అనేది జరగడం జరిగింది అండ్ పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి వి మనకి యొక్క న్యాయశాస్త్రపరమైనటువంటి విద్యాభ్యాసం కోసం గాంధీ గారు ఇంటిని విడిచి మనకి బారిస్టర్ చదువు అని చెప్పి చెప్తారు ఆ కాలంలో సో ఆ యొక్క చదువును కంప్లీట్ చేయడం కోసం వీరు వెళ్ళారు సో ఈ విధంగా వీరి యొక్క చదువుకు సంబంధించి తీసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ వన్లో లో పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశానికి మరలా తిరిగి వచ్చారు ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో లో వెళ్ళారు అండ్ ఎయిటీన్ నైన్టీ వన్లో లో ఆ యొక్క న్యాయశాస్త్ర పట్టాన్ని తీసుకొని తిరిగి మన భారతదేశంలోకి అడుగు పెట్టారు ఎయిటీన్ నైన్టీ త్రీలో ఉన్నటువంటి దక్షిణ ఆఫ్రికాలోని ఒక నాట్లో ఒక న్యాయవాదిలాగా కంపెనీలో సంవత్సరముడుకు కాంట్రాక్ట్ కు లభించింది సో మెయిన్ గా తీసుకుంటే వీరు ఈ విధంగా తన యొక్క బాల్యాన్ని గడిపారు తన బాల్య జీవితంలో మొత్తంగా కూడా ఒక విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకోండి అండ్ ఏ నైన్టీన్ ఇయర్స్ అప్పుడు న్యాయవాద వృత్తిలో గడించి అండ్ తిరిగి మన భారతదేశానికి అడుగు పెట్టారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి కాలం నుంచి వారి యొక్క జీవితం అనేది మొదలైందని చెప్పి చెప్పవచ్చు ఒక సంవత్సరం పని మీద వెళ్ళినటువంటి గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరములు గడిపారు కేవలం తెల్లవాడు కానందు వల్లే రైలు బండి మొదటి తరగతిలోంచి నెట్టివేయడం హోటల్లోకి రానియకపోవడం వంటి వివక్షతను అతను సమాజంలో అన్యాయాలకు కళ్ళకు కట్టినట్లుగా చూశారు సో మన యొక్క స్వాతంత్ర పోరాటానికి నాంది పలికినటువంటి యొక్క డే వచ్చేసరికి మనకి ఆ రోజుగా చెప్పుకోవచ్చు తెల్లవారు ఆ యొక్క బ్రిటీష్ వారు ఆ కాలంలో వారిని ఆ యొక్క కేవలం ఆయన తెల్లవారు కారు అని చెప్పే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయనను ఆ యొక్క బండిలో నుంచి దించి వేయడం అండ్ మెయిన్ గా తీసుకుంటే హోటల్లోకి రానివ్వకపోవడం ఇవన్నీ కూడా చూసినటువంటి యొక్క గాంధీ గారికి వివక్షతను చూసినటువంటి గాంధీ గారు చెలించిపోయి ఎలా అయినా సరే వీరే మన దేశం నుండి పారద్రోలాలి మనల్ని మనమే స్వాతంత్ర యోధులుగా మార్చుకోవాలి అండ్ ఏ ఒక్క వ్యక్తి కూడా మనల్ని పరిపాలించకూడదు మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అండ్ మనకంటూ ఒక వ్యక్తి వివక్షతలు అనేది మనకు లేకుండా మనకై మనం స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పే ఒక విషయాన్ని ఆ రోజు వీరు గ్రహించడం అయితే జరిగింది సో మెయిన్ గా తీసుకుంటే ఇంకా ఎయిటీన్ నైన్టీ లో భారతీయులకు ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించారు సో బిల్లు ఆగలేదు కానీ అతను బాగా జనాదరణ సంపాదించారు అని చెప్పి చెప్పవచ్చు సో ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికను ప్రచురించారు సత్యాగ్రహం అనే పేరిట నినాదాన్ని ఈ కాలంలో అతను అమలు చేశాడు ఇది అత అతనికును కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు నిజాయితీ అహింస సౌభాతత్వం అనే మనకి నిజాయితీ అహింస సౌభ్రాతత్వం అనేటువంటి సుగుణాలతో కూడినటువంటి జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము అని చెప్పి వీరు వెల్లడించడం అయితే జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఆ యొక్క విక్ మనకి మెయిన్ గా తీసుకుంటే ఎప్పుడైతే వారిని అక్కడి నుంచి తించి వేశారో ఆ క్షణ మంది ఈ యొక్క భారతదేశంలో పోరాటాన్ని చెలరేగించాలి అని చెప్పే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అని చెప్పి చెప్పవచ్చు భారతదేశంలో పోరాట ఆరంభ దశ అని చెప్పి చెప్పవచ్చు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ గారు పాల్గొనసాగారు అప్పటి ప్రధాన నేతలైనటువంటి ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు సమస్యలను పరిచయం చేశారు చాలా మంది నాయకులు ఇష్టం లేకున్నా సరే గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించారు బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదాన్ని వినిపించడం అయితే జరిగింది సో ఆ విధంగా మనకి తీసుకుంటే వారి యొక్క దౌర్జన్యాలకు పోరాటాన్ని సాగించాలి అని చెప్పి గాంధీజీ గారు ఆ రోజున తిరుగుబాటు యుద్ధాన్ని తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసి ఎలా అయినా సరే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యవహరించినటువంటి వ్యక్తి గాంధీ గారు సో మనకి ఈ విధంగా తీసుకుంటే గాంధీ గారు సత్యం అహింస అనే చెప్పే ఈ అంశాల మీద ఆధారపడి కొనసాగిస్తూ ఉండగా ఏప్రిల్ థర్టీన్ నైన్టీన్ నైన్టీ అమృతసర్ పంజాబ్ లో ఉన్నటువంటి జెలియన్ వాలాబాగ్ సామాన్య జనులపై జరిగినటువంటి దారుణ మారణకాండలో కాండలో నాలుగు వందల మంది నిరాయుధులై భారతీయులు మరణించారు ఫలితంగా సత్యాగ్రహం అహింస అనే పేరిట ఏ విధంగా అయితే ఎంతో కష్టంతో పనిచేస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆ యొక్క విషయాల పట్ల మిగతా ప్రజలందరూ కూడా పట్టును కోల్పోవడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకతను కనిపరిచారు కానీ ఆయన విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడవకుండా ఆయన ఆ యొక్క దృఢమైన విశ్వాసాన్ని అలాగే సంకల్పంతో ముందుకు నడిపినటువంటి ఒకే ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారు సంపూర్ణ స్వరాజ్యం సాధించాలనే సంకల్పం గాంధీ గాంధీ గారిలోను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్వత్రాను ప్రజలైంది మెయిన్ గా నైన్టీన్ ట్వంటీ వన్ లో భారత జాతీయ కాంగ్రెస్ కు అతడు తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డారు సో ఆ యొక్క సమయంలో వారిని యొక్క విశ్వాసాన్ని ఆయన కోల్పోకుండా మరలా తిరిగి నైన్టీన్ ట్వంటీ లో భారత జాతీయ కాంగ్రెస్ కు తిరుగులేనటువంటి నాయకునిగా గుర్తింపబడినటువంటి ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు కాంగ్రెస్ కు పునర్స్థీకరణ ఇస్తూ పునర్వ్యవస్థీకరణ తమ యొక్క ధ్యేయము స్వరాజ్యము అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన తిరుగులేనటువంటి ఒక సంకల్పంతో గెలిపొందారు కాంగ్రెస్ పార్టీకి ఒక అధికారిగా అండ్ ఆ రోజే వారు ప్రకటించారు కాంగ్రెస్ ను పునర్వ్యవస్థీకరిస్తున్నాం తమ ధ్యేయము వచ్చేసరికి స్వరాజ్యము మన భారతదేశాన్ని యొక్క రక్షణ పదంలోకి నడిపించాలి ఏ ఒక్కరు మనల్ని ఏ తెల్లవారు మనల్ని పరిపాలించకూడదు మనల్ని మనమే పరిపాలించాలి అని చెప్పి ఒక నినాదాన్ని ఆ రోజు వారు వెలువరించడం అయితే జరిగింది స్వరాజ్యం అంటే పాలన మారటం కాదు వ్యక్తికి మనసుకి ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలి కేవలం ప్రభుత్వం మారటం మాత్రమే స్వరాజ్యం కాదు ప్రజలలో చైతన్యం రావాలి అండ్ ఏ ఒక్కరూ మనల్ని ప్రతిపాదించే విధంగా ఉండకూడదు మనకై మనం మాట్లాడే హక్కును స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి సో అప్పటి నుంచే ఆ యొక్క స్వరాజ్యం అని చెప్పే భావనను రేకెత్తించారు మహాత్మా గాంధీ గారు సో అందుకుగాను గాంధీ గారు తమ పోరాటంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలను జోడించారు అదేంటి అంటే స్వదేశీ అండ్ సహాయ నిరాకరణ అండ్ సమాజ దురాచరణ నిర్మూలన చాలా ఇంపార్టెంట్ మనకి స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించండి అండ్ మెయిన్గా తీసుకుంటే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ప్రతి వస్తువును కూడా మన భారతీయులే ఇతర దేశాలకు పంపించాలి కానీ ఇతరుల వస్తువులను మన భారతీయులు తీసుకోకూడదు అని చెప్పి స్వదేశీ వస్తువులకు నాంది పలికినటువంటి ఒకే ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారు అండ్ నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే అన్యాయమో దానికి ఏ మాత్రము సహకరించకపోవడం ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు సో మనల్ని మనమే పరిపాలించుకోవాలి సో ప్రభుత్వానికి పన్నులు అనేది కట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చట్టాన్ని ఆమోదించి ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించే విధంగా చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అండ్ నెక్స్ట్ సమాజ దురాచరణ నిర్మూలన గాంధీ గారి దృష్టిలో స్వాతంత్రం అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి వికాసానికి అవకాశం స్వాతంత్రం అనగా ఒకరు మనల్ని పరిపాలించేది కాదు మన యొక్క వికాసానికి మన యొక్క స్వేచ్ఛకి ఏ యొక్క మనిషి అడ్డు కాకూడదు సో సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలన చేసేటువంటి ఒక అంశంతో ప్రారంభించింది మనకి సమాజ దురాచరణ నిర్మూలన అని చెప్పి సో దానిని ఆరంభించారు అండ్ మెయిన్ గా పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు సంవత్సరాలు జైల్లో గడిపారు ఈ యొక్క ఉద్యమాల కారణంగా ఆయన రెండు సంవత్సరాలు జైల్లో గడిపారు అండ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మూడు వారాల నిరాహార దీక్ష సాగించారు కానీ వాటి ఫలితం ఇంతవరకు కూడా కొంతవరకే లభించిందని చెప్పి చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన లాహోర్ లో భారత స్వా భారత స్వాతంత్ర పతాకం ఎగురవేయబడింది చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పతాకాన్ని భారతీయుల తరపున ఎగురవేసి వ్యక్తి జాతి పితగా పేరు పొందినటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున లాహోర్లో భారత స్వతంత్ర పతాకాన్ని ఎగురవేశారు అండ్ పంతొమ్మిది వందల ముప్పై ఇరవై ఆరున స్వాతంత్ర దినంగా ప్రకటించారు మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినం మనకి ఎప్పుడు ప్రకటించబడింది అంటే పంతొమ్మిది వందల ముప్పై తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖున స్వాతంత్ర దినముగా ప్రకటించి ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చు అండ్ మెయిన్గా తీసుకుంటే సత్యాగ్రహంలో పాల్గొన్న వారి విధంగా తీసుకుంటే విజయ పోరాటం అండ్ నెక్స్ట్ విజయవాడ పర్యటన కూడా చేశారు ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి క్విట్ ఉద్యమం అని చెప్పి స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా చెప్పుకోవచ్చు ఉప్పు సత్యాగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పై మార్చిలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రంలోని ఉప్పును తీసుకోవడమే చిన్న సూత్రంపై ఇది ఆధారపడుతుంది అండ్ మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు కూడా అహ్మదాబాద్ నుండి దండి వరకు నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పోరాటంలో కదిలి రానటువంటి ఒక గొప్ప శక్తిగా ఆ రోజు రూపుదాల్చారు మహాత్మా గాంధీ గారు అండ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ వడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు అండ్ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతిపాదన గాంధీ గారు హాజరయ్యారు ఆ యొక్క సమావేశంలో స్వాతంత్రవాదులందరినీ కూడా నిరాశపరిచింది మెయిన్ గా తీసుకుంటే స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి ఆ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది అని చెప్పి చెప్పవచ్చు కానీ పంతొమ్మిది వందల ముప్పై మూడు మే ఎనిమిది నుండి ఇరవై ఒక్క రోజుల నిరాహార దీక్షను కొనసాగించారు అండ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మూడు హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో పోరాటంలో మహాత్మా గాంధీ గారు ఎదుర్కొన్నటువంటి ఎన్నో ప్రపంచ ప్రపంచంలో జరిగినటువంటి ఎన్నో గొప్ప గొప్ప ఉద్యమాలు అని చెప్పి చెప్పవచ్చు అండ్ ఆ కాలంలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా కొనసాగించబడింది సో ఈ విధంగా మనకి పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ఇలా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు పోరాటాలు అనంతరం పంతొమ్మిది వందల నలభై నాలుగులో అనారోగ్య కారణంగా ఈ యొక్క వీరిని ఆ రోజు మనకి కార్యవర్గం అనేది అరెస్ట్ చేయడం అనేది జరిగింది గాంధీ గారు రెండేళ్లు పూణే జైల్లో గడిపారు పద్దెనిమిది నెలల కారాగార వాసం తరువాత మనకి మెయిన్ గా గాంధీ గారిని విడుదల చేశారు అనారోగ్య కారణంగా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో విడుదల చేయడం అనేది జరిగింది అండ్ మెయిన్ గా తీసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది ఈ ప్రతిపాదన ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ నెహ్రూ గారు వీరిద్దరూ కూడా అభిప్రాయపడ్డారు భారతదేశానికి స్వాతంత్రం అనేది ఇవ్వాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు మెయిన్గా తీసుకుంటే ఆ రోజుల్లో మనకి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరమున బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వీరు చేసినటువంటి త్యాగాలకు గాను అండ్ వీరు చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో వీటి యొక్క సత్ఫలితాల కారణంగా మన భారతదేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారు ఆ యొక్క తెల్లవారు వదిలి పారిపోయారు అండ్ మన దేశాన్ని మనకు అప్పగించి స్వాతంత్రాన్ని ప్రకటించారు సో ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో నిరసనలు ఎన్నో కాలాలుగా జైల్లో గడిపి ని నిరాహార దీక్షల ద్వారా అకుంఠితమైనటువంటి దీక్షతోటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు వీరి యొక్క ఉద్యమాల కారణంగా అండ్ వీరి యొక్క త్యాగాల కారణంగా మన భారతదేశానికి స్వాతంత్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున ఇవ్వడం జరిగింది సో మన భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అండ్ ఆగస్టు పదిహేనవ తారీఖున అన్ని మన యొక్క ఈ బ్రిటిష్ వారి నుంచి తెల్లవారి నుండి విముక్తి పొంది స్వతంత్రం పొందినటువంటి దేశంగా మన భారతదేశం నిలబడింది సో ఈ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతోటి కేవలం సత్యం అహింస అని చెప్పే ఒక నానుడితోటి విజయ పదంలో మన భారతదేశాన్ని నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎందరో మహానుభావులు ఎంతో మంది విలువైనటువంటి తమ ప్రాణాలను సైతం కోల్పోయి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు సో అటువంటి వారి అందరి యొక్క సహకారం సహాయ ఉద్యమాల ద్వారా ఈ రోజు మనకి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు కేవలం సత్యం అహింస అని చెప్పే రెండు అంశాలతో మాత్రమే ఏ యొక్క యుద్ధాలు ఏ యొక్క అహింసా కార్యక్రమాలు జరపకుండా కేవలం సత్యము అహింస అని చెప్పే రెండు అంశాల మీద మాత్రమే స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు సో వీరిని పితగా భారతదేశం గౌరవిస్తూ వారికి బిరుదును కూడా సత్కరించింది సో ఈ విధంగా మన యొక్క స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు సో చివరిగా మనకి మహాత్మా గాంధీ గారు ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి అండ్ మెయిన్ గా తీసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ముప్పైన గాడ్సే వారి యొక్క బృందం గాంధీ గారిని హత్య చేయడానికి విఫల ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పవచ్చు అండ్ మెయిన్ గా తీసుకుంటే వీరిని ఎప్పుడు మరణించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా అతను నాదురామ్ గాడ్సే అని చెప్పి వీరు ఇద్దరు కూడా మనకి గాంధీ గారిని కాల్చి చంపారు నేల కొరుగుతూ గాంధీ గారు హే రామ్ అన్న అని చెప్పి ఒక నానుడి ద్వారా యొక్క చివరి మాటగా మాట్లాడుతూ మరణిస్తారు చివరికి ఆ మహావృక్షం ఆ యొక్క మహా నేతగారు గారు నేల కొరిగారు ఈ విధంగా స్వాతంత్రాన్ని ఒంటి చేతితో తీసుకున్నట్టు వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు సో వీరు వీరి యొక్క బయోగ్రఫీ ఇది మనకి సో దేశంలో మనకి ఎంతో మహానుభావుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని ఈ వీరు ముందుకు నడిపించి చివరిగా స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఎన్నో త్యాగాలు ఎన్నో నిరాహార దీక్షల ద్వారా అకుంఠితమైనటువంటి దీక్షతో మరణించే ముందు వరకు కూడా దేశం కొరకు పాటు పడినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు సో చివరికి వీరు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జాన్వరి ముప్పై నాలుగు ముప్పైవ తారీఖున శత్రువుల చేత మరణించబడ్డారు సో ఇది మనకి ఈ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీ సో వీరికి సంబంధించినటువంటి మెయిన్ అంశాలు మనకి ఇదిగా చెప్పుకోవచ్చు సో గాయస్ ఇది మనకి మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర బయోగ్రఫీ అండ్ మెయిన్గా తీసుకుంటే మా యొక్క వీడియోస్ కానీ మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ